IVS, గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇప్పుడే మీరు చూస్తున్నారు స్మార్ట్ లాజిస్టిక్స్ అండ్ సమిట్ అవార్డ్ 2వ ఎడిషన్ సమిట్. ఈసారి హైదరాబాద్ లో జరగబోతుంది. లాస్ట్ టైం కూడా చాలా అట్టహాసంగా అత్యద్భుతమైన వేడుక జరిగింది హైదరాబాద్ లో. ఈ మ్యారిటైమ్ గేట్వే ఆధ్వర్యంలో నడుస్తున్న సమిట్ ఇది, స్మార్ట్ లాజిస్టిక్స్ సమిట్ అండ్ అవార్డ్స్. ఇంతవరకు ఈసారి థీమ్ ఏం పెట్టారంటే రోబస్ట్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రా ఫర్ సస్టైనబుల్ గ్రోత్. అంటే గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా సదస్సు జరిగింది. లాజిస్టిక్స్ పరిశ్రమ ఎస్పెషల్లీ ఎలా అభివృద్ధి చెందాలంటే తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏంటి అన్న అనేక అంశాలను ఈ సదస్సు నిర్వహించుకోబోతున్నారు. అండ్ అనేక రంగాల నుంచి ఎస్పెషల్లీ మనకు లాజిస్టిక్స్ స్పేస్ నుంచి, ఫార్మా నుంచి, కార్గో, మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్స్, ఇలా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలాంటి మనం ప్రణాళిక రచించుకోవాలన్న అంశాలతో పాటు ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రూపకల్పన ఇంకా ఉండాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇనిషియేటివ్స్ కావాలన్న అనేక అంశాలను ఇక్కడ మాట్లాడుకుంటారు. సో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ సహా మరిన్ని వివరాలు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. సో ఇండస్ట్రీకి చెందిన బిగ్ షాట్స్ అందరూ కూడా ఈ సమావేశంలో, ఈ సదస్సులో హాజరవుతారు. 2వ ఎడిషన్ లాజిస్టిక్స్ సమిట్ ఇది రేపు ఉదయం నుంచి జరగబోతుంది. కేటీఆర్ గారు కూడా మనకి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. జయేష్ రంజన్ ఐటీ సెక్రటరీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి హైదరాబాద్ లో ఎస్పెషల్లీ లాజిస్టిక్ స్పేస్ లో ఉన్న అభివృద్ధి అవకాశాలను అండ్ మరిన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోబోతున్నారు. సో రిజిస్ట్రేషన్స్ ఇంతకుముందే అన్నట్టు రిజిస్ట్రేషన్స్ మరిన్ని వివరాల కోసం మీకు నంబర్స్ స్క్రోల్ అవుతాయి. ఆ నంబర్స్ కు ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ సదస్సు కాబోతుంది. ఇది 2వ సారి హైదరాబాద్ లో జరుగుతుంది పార్క్ హయాత్ లో రేపు ఉదయం నుంచి రాత్రి వరకు. రేపు మార్నింగ్ అంతా కూడా మనకి సెషన్ ఉంటుంది, వివిధ థీమ్స్ డిస్కస్ చేస్తారు. ఈవినింగ్ అవార్డ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రంగంలో బాగా ప్రదర్శన కనబరిచిన అండ్ చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న అనేక కంపెనీలను గుర్తించి మ్యారిటైమ్ గేట్వే సంస్థ ఈ అవార్డులు అందజేయబోతోంది. సో రేపు ఈ కార్యక్రమాన్ని కొంత సమయం మనం లైవ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. ఇక బ్యాక్ టు మార్కెట్స్. నేను ఒక మేజర్ డెసిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. వరుసగా 2వ సారి కూడా వడ్డీ రేట్లను 0.5% మేర పెంచుతూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. మోస్ట్లీ బట్ స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది అట్లీస్ట్ 50-60% ఆఫ్ జనాలంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచేందుకే అవకాశం ఎక్కువగా ఉంది, ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పి అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ సారి కూడా 0.5% మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఇక గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐ రేట్లు త్వరలో పెరగబోతున్నాయి. బ్యాంక్స్ ఈ బర్డన్ ని తమ కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయబోతున్నాయి. అండ్ వరుసగా ఇదే ఆర్థిక సంవత్సరంలో 2వ సారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాల గరిష్ట స్థాయికి ప్రస్తుతం వడ్డీ రేట్లు చేరాయి అని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు. 6.25 నుంచి 6.5% రెపో రేట్ ప్రస్తుతం పెరిగింది. దీంతో నిన్న వరుసగా 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. నిన్న కొద్దిగా వీక్నెస్ మనం మార్కెట్ లో రావడం చూసాం. బట్ ఇంట్రాడే లో 11,390 ఇంట్రాడే హై అండ్ 52-week హై కూడా అక్కడ టచ్ అయింది. బట్ ఒక 40-50 పాయింట్స్ దాకా కరెక్ట్ అయి 11,346 దగ్గర మనం నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. ఇవాళ ప్రస్తుతం మనం మార్కెట్స్ చూసుకుంటే ఒక ఫ్లాట్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. ఏషియన్ మార్కెట్స్ లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా క్లోజ్ కావడం మనం చూస్తున్నాం. యాపిల్ బంపర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. దాదాపు 30% ఆఫ్ జంప్ మనం యాపిల్ నంబర్స్ లో చూస్తున్నాము. $988 బిలియన్ మార్కెట్ క్యాప్ కి ప్రస్తుతం యాపిల్ చేరుకుంది. $1 trillion కోసం ఎప్పుడెప్పుడు చేరుకుంటుందా ఈ నంబర్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ క్రూడ్ రేట్స్ నేను అర్ధరాత్రి 2% దాకా తగ్గాయి. బికాస్ మనకి యుఎస్ లో స్టాక్స్ బాగా పెరిగిపోవడం వల్ల, బాగా పైలప్ అయిపోవడం వల్ల క్రూడ్ ప్రైజెస్ లో కూడా కొద్దిగా డిప్ మనకు కనిపించింది. ఇక్కడ నిన్న ఒక్కసారి ఒక స్నాప్ షాట్ తీసుకుని మళ్ళీ ఈ రోజు మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న రేమాండ్ ఎక్సైడ్ టాటా గ్లోబల్ లాంటి కంపెనీస్ కొద్దిగా వీక్ రిజల్ట్ అనౌన్స్ చేశాయి. ఆటో నెంబర్స్ నిన్న వచ్చాయి, కొద్దిగా మారుతి నిరుసాహపరిచింది. అశోక్ లేలాండ్ కాస్త పాజిటివ్ గా ఉంది. అండ్ టాటా మోటార్స్ కూడా కొద్ది గొప్ప మనకు లోయర్ లెవెల్స్ నుంచి కొద్ది గొప్ప గెయిన్స్ మనం చూస్తున్నాం. దీంతో టాటా మోటార్స్ లో కొద్దిగా మనకి జంప్ అయితే కనిపించింది. ఇవాళ ఓఎన్జీసీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఎగ్జో నోబెల్, క్యాపిటల్ ఫస్ట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మన్పసంద్, టోరెంట్ ఫార్మా, మారికో లాంటి కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ హెచ్ఈజీ. హెచ్ఈజీ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది.
గతేడాది ఇదే కాలానికి 8.4 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు అది ఏకంగా 770 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 8.4 క్రోర్స్ ఆఫ్ లాస్ టు 770 క్రోర్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో కంపెనీ పర్ఫార్మెన్స్ పెరిగిందని. రెవెన్యూ ఏకంగా 8 రెట్లు దాకా పెరిగింది. మార్జిన్స్ 11% ఉన్న మార్జిన్స్ 75% పెరిగాయి. అండ్ ఇంకా స్టిల్ ఈ హెచ్ఈజీ గ్రాఫైట్ లాంటి కంపెనీస్ లో స్టీమ్ చాలా మిగిలి ఉంది. ఇంకా మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఈ కంపెనీస్ పర్ఫామ్ చేయబోతున్నాయి, ఈ స్టాక్ ప్రైస్ పెరగబోతున్నాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక మరొక కంపెనీ V2 రిటైల్ కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. రెవెన్యూలో 30% దాకా జంప్ కనిపించింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఆల్మోస్ట్ 29% దాకా జంప్ మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ లో మనకేమన్నా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయా? నిన్న కొద్దిగా మనకి బ్యాంక్స్ లో పర్ఫార్మెన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లో కానీ అరల్స్ బ్యాంక్ నిఫ్టీలో నిన్న మిక్స్డ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం, బికాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక కీ డెసిషన్ వల్ల. ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ పాయింట్ లో కనిపిస్తున్నాయా? ట్రేడింగ్ పరంగా చూడాలంటే ఈ రోజు మార్కెట్స్ లో నేను కూడా నిన్నటి వచ్చిన ఒక అప్ ట్రెండ్, అంటే సారీ నిన్న వచ్చిన డౌన్ ట్రెండ్ అనేది కొన్ని రోజులు అట్లీస్ట్ ఫ్యూ డేస్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు మనకి ప్రస్తుతానికి కనపడుతున్నాయి. కాబట్టి మనం నిన్న కూడా ప్రాఫిట్ బుకింగ్ డే అని నేను అనుకున్నాము, తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని కూడా సజెస్ట్ చేశాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా మార్కెట్ మరింత కొంచెం ఈ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా నేను కూడా కొంత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని లాంగ్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా బాగా పెరిగిన కౌంటర్స్, మరి ముఖ్యంగా ఎఫ్ఎండ్ఓలో లాంగ్స్ ని ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను ఎవరైతే ప్రాఫిట్స్ లో ఉన్నారో. బట్ ఏదైనా కూడా ఇక్కడ నుంచి కొన్ని కొన్ని సెక్టర్ లైక్ బ్యాంకింగ్ స్టాక్స్ నేను ఒక బ్రేక్ డౌన్ చూసాము. కాబట్టి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ కానీ చూసుకుంటే 27,600 ఆ లెవెల్ కూడా సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీని ఎవరి ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. 27,200 స్లోగా క్లోజర్ గా ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా కొన్ని కొన్ని బ్యాంక్స్ లైక్ రీసెంట్ గా బాగా పెరిగినవి HDFC బ్యాంక్ ని కూడా ప్రతి ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. ఇది రానో రోజుల్లో ఇక్కడ నుంచి ఒక అట్లీస్ట్ 4-5% దాకా కరెక్షన్ అనేది స్టాక్ లో రావడానికి అవకాశం కనపడుతుంది. ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ డౌన్ ట్రెండ్ లో మరి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ కి, చాలా మంది మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నారు, FDCని ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాను. ఫార్మా కంపెనీ ఇది నిన్న ఎక్స్ట్రానరీ రిజల్ట్ పోస్ట్ చేసింది. చాలా స్ట్రాంగ్ రిజల్ట్, ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది మెయిన్ ఎలక్ట్రాల్ వెల్ మెయిన్ బ్రాండ్ అనమాట. సో ఈ స్టాక్ అనేది 256-257 ఆ లెవెల్లో నేను క్లోజ్ అయింది. ఇది కరెక్షన్స్ లో ఎవరి డిప్ లో కూడా బై చేసుకోమంటాను. రాను రోజుల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గా ఇది రావడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత షార్ట్ టర్మ్ కి బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం ఫార్మా స్టాక్స్ లో ఉండమని చెప్తాను. మళ్ళీ ఫార్మా స్టాక్స్ లో ఎన్ని రోజులు మనం చూసాం ఫార్మా స్టాక్స్ కొంచెం సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ రీసెంట్ గా కొంచెం బయింగ్ అనేది ఫార్మా స్టాక్స్ లో కనపడుతుంది. అందులో భాగంగా క్యాడిలా ఒకటి బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 374 ఆ లెవెల్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 392-400 రూపీస్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఈ రోజు మెటల్స్ చాలా వీక్ గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మెటల్స్ మార్కెట్ ని కిందకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా JSW స్టీల్ ని ఎవరి ర్యాలీలో కూడా 332 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. 322 ఇంటర్డే లో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఈవెన్ టాటా స్టీల్ కూడా ఫర్దర్ గా నేను వీక్నెస్ ఈ రోజు కూడా కొనసాగొచ్చు, దాన్ని కూడా సెల్ చేయమంటాను. తర్వాత NIT టెక్నాలజీస్ ఒకటి, ఇది నేను కొంచెం షార్ట్ కవరింగ్ ఈ కౌంటర్ లో కనపడింది, దీన్ని కూడా ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. ఏదైనప్పటికీ ఈ రోజు మార్కెట్ లో ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 11,320 ఆ లెవెల్ నిఫ్టీకి సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయిందంటే 11,000 రాను రోజుల్లో 11,200 దాకా నిఫ్టీ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, అండ్ కాసేపు అరవింద్ గారు కూడా జాయిన్ అవుతారు మనకి తన ఫండమెంటల్ వ్యూ చెప్పేందుకు. యూరోప్ 1 or 2 కాల్స్ తీసుకుందాం. ఆస్ట్రేలియా నుంచి కాల్ ఉన్నారు జితేంద్ర. హలో, అడగండి జితేంద్ర. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజేష్ అడుగుతున్నారు, ప్రభాత డైరీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారట, 50,000 రూపాయలు 3 సంవత్సరాల కోసం బెస్ట్ డెసిషన్ అవుతుందా? అంటే నేను కూడా అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్ అనేది కొంచెం అంటే వోలటాలిటీ అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాగా కాంపిటీషన్ అనేది ఎక్కువైందండి, బాగా కాంపిటీషన్ ఎక్కువైంది. ఒకప్పటికి ఇప్పటికి మనం చూసుకుంటే డైరీ రిలేటెడ్ కంపెనీస్ అటు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి వీటి బాగా కాంపిటీషన్ ఉంది, మార్జిన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫుడ్ ప్రాసెస్ లో చాలా కంపెనీస్ ఇంకా మంచిగా ఉన్నాయి, వాటిలో సెలెక్ట్ చేసుకోమంటాను.
ప్రభాత్ ధైర్యం అయితే వద్దండి, వేరే స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, అండ్ ఇంత డైరీ విషయానికి వస్తే కంపెనీస్ మాట్లాడుతున్నాను పక్కన, ఎందుకంటే ఈ మధ్య రెగ్యులర్ కంపెనీస్ మనం మాట్లాడుతూ ఉంటాం డైరీ రిలేటెడ్ స్పేస్ లో. మార్జిన్స్ బాగా తగ్గిపోతున్నాయి అండ్ కాంపిటీషన్ చాలా ఇంటెన్స్ఫై అవుతుంది. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే లైక్ కర్డ్ అనుకోవచ్చు, ఆర్ ఫ్లేవర్డ్ మిల్క్, ఘీ లాంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ని ఏ కంపెనీస్ అయితే ఎక్కువ ప్రమోట్ చేస్తాయో ఆ కంపెనీస్ మాత్రం ఎక్కువ మార్జిన్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ మిల్క్ మాత్రం డిపెండ్ అవుతే మాత్రం పెద్దగా మార్జిన్స్ ఉండట్లేదు. ప్రసాద్ మరొక మెయిల్ చేస్తున్నారు, సియట్ 1854 లో బై చేశారు అండ్ జెట్ ఎయిర్వేస్ 438 లో బై చేశారు, యావరేజ్ చేసుకోవచ్చా? జెట్ ఎయిర్వేస్ అయితే అసలు యావరేజ్ వద్దండి. జెట్ ఎయిర్వేస్ ఓవరాల్ గా చాలా వీక్ ఉన్న, ఏవియేషన్ లో చాలా వీక్ ఉన్న స్టాక్ అండి, మీరు యావరేజ్ చేయకండి. చాలా ఈ మధ్య మరి సగానికి సగం ఈ స్టాక్ జెట్ ఎయిర్వేస్ లో కరెక్షన్ చూసాము, క్రూడ్ ఆయిల్ కొంచెం పడింది ఈ మధ్య లాస్ట్ 2 డేస్ నుంచి, కొంచెం ఈ స్టాక్స్ పెరగచ్చేమో, బౌన్స్ బ్యాక్ రావచ్చేమో, అంతకు మించి టెక్నికల్ బౌన్స్ ఉండొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే జెట్ ఎయిర్వేస్ స్టాక్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. తర్వాత సిఎట్ విషయానికి వస్తే ఇది కూడా అంటే టైర్ కంపెనీస్ లో నేను అనుకోవడం ఇది ఈ మధ్య బాగా వీక్ అయిందండి, ఒక టైంలో చాలా స్టడీగా ఉండేది వీక్ అయింది. నా ఉద్దేశం ప్రకారం దీనికన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటారండి, సిఎట్ కన్నా మీరు టైర్ ద్వారా అపోలో టైర్ వైపు వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది. తర్వాత జూన్ ఆ రిజల్ట్ పరంగా కూడా చూస్తే కేజీ బాలకృష్ణ కూడా రిజల్ట్ బాగానే ఇచ్చారు, దాంట్లో కూడా మీరు వెళ్ళొచ్చండి. సిఎట్ కూడా ఓకే, కాకపోతే ఏంటంటే ఇది ఇమీడియట్ బౌన్స్ అయితే ఐటెడ్ కనపట్లేదండి, ఎందుకంటే జూన్ క్వార్టర్ రిజల్ట్ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు, కాబట్టి స్లోగా ఉంటుంది. ఎవరేజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఓపిక ఉండి ఎవరే అంటే ఒక 1.5 ఇయర్ కోసం అయితే ఎవరేజ్ చేసుకోవచ్చు. డాక్టర్ వాసుదేవ మురళి మెయిల్ పంపిస్తున్నారు, బంధన్ బ్యాంక్ ఒకటి, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్, ఈ మూడిట్లో ఒక స్టాక్ ఏదైనా పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒకే స్పేస్ లో ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు వీటిలో స్టీమ్ ఏదైనా కనిపిస్తుంది, ఆర్ఎల్స్, బజాజ్ ఫిన్సర్ లాంటి వాటి వైపు వెళ్తే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయా? బజాజ్ అంటే గ్రోత్ అనేది అది కంటిన్యూగా బజాజ్ ఫిన్సర్ కానీ ఇవన్నీ కూడా బజాజ్ రిలేటెడ్ ఫైనాన్స్ కంపెనీస్ లో అసలు కరెక్షనే లేదండి. మన రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, రిజల్ట్ తర్వాత ఒక రోజు పడి మళ్ళీ ఇమీడియట్ గా పెరిగాయి, కాబట్టి వాటికి వెళ్ళం కన్నా ఇప్పుడు రెడీగా అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి ఇంకా అంటే పెరగడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఏ ఇటువంటి బంధన్ బ్యాంకు, ఏయు స్మాల్ ఫైనాన్స్ ఇటువంటివి వెళ్ళాం, ఎందుకంటే వీటిలో గ్రోత్ అనేది అంటే ఫ్యూచర్ లో ఉండొచ్చు, దాని తగ్గట్టుగా ఇవేంటంటే ప్రైస్ పరంగా స్టాక్ ప్రైస్ పరంగా కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ బజాజ్ లాంటివి ఏంటంటే బాగా పెరిగిపోయినాయండి, ఎందుకంటే అసలు లాస్ట్ 2 ఏళ్లలో బజాజ్ ఫిన్సర్ లాంటివి అసలు కరెక్షన్ రాలేదు, కాబట్టి ఏయు స్మాల్ ఏయు ఫైనాన్స్ స్మాల్ ఫైనాన్స్ నే సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. ఓకే, ఇక మరిన్ని అంశాలు మనం డిస్కస్ చేయడంతో పాటు మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. అరవింద్ గారు జాయిన్ అయ్యారు, గుడ్ మార్నింగ్ అండి. ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లైక్ వీమార్ట్ లాంటి వీటూ రిటైల్ లాంటి కంపెనీస్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి అండ్ ఈ మధ్య వచ్చిన కార్పొరేట్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త ఓకే సార్ట్ ఆఫ్ గానే కనిపిస్తుంది. సో మళ్ళీ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ 11,400 దాకా నిఫ్టీ వెళ్ళడం చూస్తున్నాము అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న కీలకమైన వడ్డీ రేట్ కూడా పాస్ అవుతుంది దాకా పెంచింది. ఓవరాల్ మాక్రో పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఇప్పుడు? సో మాక్రో పర్స్పెక్టివ్ మనం మాట్లాడుతూనే ఉన్నామండి. వాల్యూమ్ గ్రోత్ అయినా రియల్లీ ఇంప్రెసివ్ అప్ ఆన్ ద వాల్యూమ్ గ్రోత్. మనం నిన్న కూడా డాబర్ గురించి మాట్లాడుతున్నాం, అరౌండ్ 21% వాల్యూమ్ గ్రోత్ విచ్ ఇస్ ఇంప్రెసివ్ అని చెప్పుకున్నాము. సేమ్ అండి, వీమార్ట్ రిటైల్ కూడా మనం ఆల్మోస్ట్ రికమెండ్ చేస్తామండి, 1200 లెవెల్స్ లో రికమెండ్ చేస్తాము ఈ స్టాక్ ని మనము. సో ఆల్మోస్ట్ మంచి గెయిన్స్ ఇచ్చిందండి, 2500 లెవెల్స్ లో ఉందండి రైట్ నా. సో మంచి టైంలో కూడా రికమెండ్ చేస్తామండి, అరౌండ్ జనవరి టైంలో రికమెండ్ చేస్తాం, ఆన్ టీవీ మార్నింగ్ షోలోనే రికమెండ్ చేస్తాము. ద రిజల్ట్స్ హావ్ బీన్ గుడ్ అండి, మార్జిన్స్ కూడా ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 12% వచ్చాయి. అర్లియర్ లాస్ట్ క్వార్టర్స్ లో ఆల్మోస్ట్ 7% వచ్చాయండి ఆపరేటింగ్ మార్జిన్స్, ఇవన్నీ ఇంప్రెసివ్ గా వచ్చాయి. అండ్ వాల్యూమ్ గ్రోత్ హాస్ బీన్ రియలీ గుడ్ సో ఈ టైంలో కొనొచ్చా అని అంటే డెఫినెట్లీ నో అని చెప్తానండి, ఎందుకంటే వాల్యుయేషన్స్ బోత్ అవెన్యూ సూపర్ మార్ట్స్ కానీ వీమార్ట్ కానివ్వండి వీటన్నిటికి రిచ్ గా కనబడుతున్నాయి. సో ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ట్రేడింగ్ ఎట్ ప్రీమియం వాల్యుయేషన్స్. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే ఐ థింక్ డాబర్ ఇస్ ద బెస్ట్ వే, బెస్ట్ స్టాక్ టు అటెంప్ట్, బికాస్ ఇంతవరకు ఆ ప్రీమియం వాల్యుయేషన్స్ అయితే డెఫినెట్ గా డాబర్ కి లేవండి రిలేటెడ్ టు ఎనీ అదర్ ఎఫ్ఎంసీజీ ప్లేయర్ ఆర్ రీటైల్ ప్లేయర్ చూసుకుంటే. సో ఐ థింక్ డాబర్ మీరు లైమ్ లైట్ ఐ మీన్ మీ ట్రాక్ లో పెట్టుకోవచ్చండి. అండ్ దాంతో పాటు ఎస్టర్డే రిజల్ట్స్ వచ్చాయండి, ఎక్సైడ్ కి టాప్ లైన్ ఇంప్రెసివ్ గానే పెరిగిందండి,
బాటమ్ లైన్ కూడా పెరిగింది, బట్ ద థింగ్ ఈస్ ఎఫిషియన్సీ దగ్గర, విచ్ ఇస్ లైక్ మార్జిన్స్ దగ్గర కొద్దిగా ప్రెషర్ కనబడింది బికాస్ ఆఫ్ లెడ్ ప్రైజెస్ అండి. లెడ్ ప్రైజెస్ మనకు లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే కొద్దిగా ప్రెషర్ పడింది మార్జిన్, లెడ్ ప్రైజెస్ ఎక్కువైన కారణంగా. బట్ మనకి నిన్న స్టాక్ కూడా ఆల్మోస్ట్ 3-3.5% కరెక్ట్ అయిందండి. కాకపోతే ఏంటంటే మనకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి లెడ్ ప్రైజెస్ చూసుకుంటే దే హావ్ బీన్ ఆన్ ఈజింగ్ మోడ్. సో ఈ క్వార్టర్ కి మనం వీ కెనాట్ మనం ఇలాంటి ప్రెషర్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కొద్దిగా బాటమ్ లైన్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. సో మంచి 3% కరెక్షన్ లో కనబడుతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఒక 2 డేస్ ఐ థింక్ మీరు రాడార్ లో పెట్టుకుని యూ కెన్ అటెంప్ట్ ద స్టాక్ అండి. 270 లో ప్రైస్ ట్రేడ్ అవుతుందండి రైట్ నౌ. మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. రిజల్ట్స్ కొద్దిగా మార్జిన్ ఫ్రంట్ లో బాగాలేనందుకు నిన్న ప్రెషర్ పడి స్టాక్ ప్రైస్ కరెక్ట్ అయింది. ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ ద రాడార్ ఫర్ నెక్స్ట్ 4-5 డేస్. ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత యూ కెన్ అటెంప్ట్ ద స్టాక్ ఫర్ నెక్స్ట్ 2 క్వార్టర్స్ వ్యూ లో పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చండి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఓకే. అండ్ ఇంతకుముందు నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో V2 రిటైల్ అంటున్నాను, ఇట్స్ నాట్ V2 రిటైల్, ఇట్స్ వీమార్ట్ రిటైల్. అది వీమార్ట్ రిటైల్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. 29-30% ఆఫ్ జంప్ ఇట్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్స్ లో వచ్చింది. అండ్ నేను స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా జంప్ తో 2533 దగ్గర కోట్ అవుతుంది. ఒక కాల్ ఉన్నారు రేవంత్. హలో రేవంత్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. ఈ గోద్రేజ్ ఇండస్ట్రీస్ లో 2 డేస్ బ్యాక్ 641 మీద పెట్టాను సార్. ఓకే, కంటిన్యూ చేయమంటారు సార్? 500 షేర్స్ తీసుకున్నానండి. దీన్ని ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నారా ఇన్వెస్ట్మెంట్ గురించి? ట్రేడింగ్ పర్పస్ లో తీసుకున్నాను. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 641. ప్రస్తుతానికి గోద్రేజ్ ఇండస్ట్రీస్ ని మీరు హోల్డ్ చేయండి అండి. స్టాక్ స్టడీగానే ఉంది. అయితే మీరు ట్రేడింగ్ అంటే ఎన్ని రోజులు ఉంటారు, అంటే వీక్లీ బేసిస్ ట్రేడరా లేకపోతే కొంత కొన్ని రోజులు వెయిట్ చేయగలుగుతారా అంటే దాన్ని బట్టి ఉంటుందండి ఆన్సర్. ఏదైనా కూడా స్టాక్ అయితే చాలా వరకు స్టడీగా ఉంది. నేను కూడా ఈ అప్ట్రెండ్ అనేది మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా మంచి అప్ట్రెండ్ ఉందండి. యాక్చువల్ గా ఇది స్టాక్ అని చూసుకుంటే 570 నుంచి మనకి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ కొంచెం ఈ లెవెల్ 660 ఆ లెవెల్ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఏదైనా కూడా 624-625 లో ఇంకా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓవరాల్ ఈ సెక్టర్ పరంగా ఇప్పుడు బాగా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ క్లోజర్ 660-664 ఆ లెవెల్స్ కి వస్తే మీరు ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. విజయవాడ నుంచి నరసింహారావు పరకాలు. అడగండి నరసింహారావు గారు. హలో. హలో, చెప్పండి సార్. సార్ నమస్కారం అండి. నమస్కారం, నా పేరు నరసింహారావు, విజయవాడ నుంచి. చెప్పండి సార్. ఇది ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, పర్సిస్టెంట్ సిస్టమ్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్, ఇవి లాంగ్ టర్మ్ లో ఉన్నాయండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఓకే, ఎంత ప్రాఫిట్స్ లో ఉన్నారు? 15% ప్రాఫిట్ లో ఉన్నాం సార్. మీరు షార్ట్ టర్మ్ గురించి పిక్ చేసుకున్నారు ఈ స్టాక్స్ అన్ని? లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ అయితే 15% కి మీరు ప్రాఫిట్ బుక్ చేసే అవసరం లేదు, ఎందుకంటే అన్ని చాలా స్ట్రాంగ్ నేమ్స్ ఉన్నాయి. సో సాయి గారు చెప్పింది రియల్లీ పర్ఫెక్ట్ అండి. అన్ని స్ట్రాంగ్ నేమ్స్, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఆ రంగంలో చూసుకుంటే పర్ఫెక్ట్. ఇన్ఫీ కానివ్వండి, పర్సిస్టెంట్ టెక్నాలజీస్, ఇన్ఫీ లార్జ్ క్యాప్ ఐటీలో, పర్సిస్టెంట్ మిడ్ క్యాప్ ఐటీలో, అండ్ అదే విధంగా ఇంకొక స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్. రియల్లీ ఇవన్నీ ఏంటంటే మల్టీబ్యాగర్ స్టాక్స్ అండి. ఆర్బిఎల్ అయితే ఫర్ ఇట్స్ లైక్ మల్టీబ్యాగర్ అని, పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అని చెప్తానండి నెక్స్ట్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే. సో నా ఉద్దేశంలో 15% ఇస్ నాట్ దాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. మీరు ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేయండి, ఐ థింక్ యువర్ పోర్ట్ఫోలియో విల్ సీ అ డిఫరెంట్ షేప్ అండ్. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను అండి. ప్రాఫిట్ అండ్ దెమ్ బుక్ చేద్దాం. చిన్న డిప్స్ వచ్చినా కరెక్షన్స్ వచ్చినా నాట్ అన్ ఇష్యూ, బట్ హోల్డ్ ఆన్ టు దెమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. బెస్ట్ పోర్ట్ఫోలియో కూడా మీరు పిక్ చేశారండి. చాలా మంచి నేమ్స్ అండ్ చాలా మంచి స్టాక్స్ అని మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకున్నారు. జగన్నాథ్ శర్మ మెయిల్ చేస్తున్నారు, బీఎస్సీ అక్యుమిలేట్ చేద్దాం అనుకుంటారట, సిప్ మోడ్ లో లాంగ్ టర్మ్ గురించి చేసుకోవచ్చా బీఎస్సీ? బిఎస్సి అయితే నేను వద్దని చెప్తానండి. ఒకటి, మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ స్టాక్ కి అంటే ఆ సెక్టార్ కు గ్రోత్ ఉండాలండి బాగా. అయితే బిఎస్సి విషయానికి వస్తే ఒకవైపు చూసుకుంటే ఎన్ఎస్సితో మనకి కంపేర్ చేసుకుంటే ఎన్ఎస్సి పరంగా రోజు రోజుకి టర్న్ ఓవర్ బాగా పెరుగుతూ వస్తుంది, మరోవైపు బిఎస్సిలో మాత్రం మనకి టర్న్ ఓవర్స్ పెద్దగా మనకి గ్రోత్ కనపడలేదండి. కాకపోతే బిఎస్సి ఏంటంటే క్యాష్ పరంగా రిచ్ కంపెనీ, అంతకు మించి ఏం లేదండి. కాబట్టి గ్రోత్ అయితే స్టాక్స్ పరంగా అప్రిసియేషన్ ఉండదు, కాబట్టి ఎస్ఐపి అయితే వద్దని చెప్తాను. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దని చెప్తాను అని. వైజాగ్ నుంచి సీతారామరాజు రకాలు. హలో హలో రాజు. హలో సార్, నమస్తే సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను, సీతారామరాజు. చెప్పండి సార్. రీగార్డ్ తీసుకున్నాను ట్రేడింగ్ పర్పస్ కింద. చేయమంటారా? నేను లాస్ లో ఉంది. రీగార్డ్ ఏప్రిల్ లో తీసుకున్నారండి? V-Guard 2 16 లో తీసుకున్నాను సార్. 216 V-Guard
వీగార్డ్ రీసెంట్ కరెక్షన్ లో కూడా అంటే బాగా మీరు మనకి చాలా స్టాక్స్ లో కరెక్షన్ వచ్చినా కూడా ఇందులో పెద్ద కరెక్ట్ కాలేదండి. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఒక 3 వీక్స్ ట్రెండ్ గా చూసుకుంటే బాగా పెరిగిన స్టాక్ ఇది, క్లోజర్ గా మనకి 180-186 లెవెల్స్ నుంచి పెరిగింది. ఈ లెవెల్లో కొంచెం మీరు తీసుకున్న ప్రైస్ ఏంటంటే కొంచెం రెసిస్టెన్స్ జోన్ అండి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫండమెంటల్ పరంగా బానే ఉంది. ఇది ఏంటంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది నేటి రోజు వచ్చింది. నిన్న మనం చాలా స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రీసెంట్ గా పెరిగిన అకౌంట్ లో కనపడింది, దాంట్లో భాగంగా ఇందులో కూడా ప్రాఫిట్ బుకింగ్ ఉందని. ఇంకా ఫ్యూ డేస్ ఇంకా కొంచెం వీక్నెస్ కొనసాగవచ్చు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కి అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం క్లోజర్ గా 220 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ దాటితేనే మరింత పెరుగుతుందండి. లేని పరిస్థితుల్లో మీరు 220 ఆ లెవెల్స్ కి వస్తే మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. వెంకట సుధీర్ మెయిల్ చేస్తున్న, సౌత్ ఇండియన్ బ్యాంక్ 31 రూపాయలు కొన్నారట, ఇంకా 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా సౌత్ ఇండియన్ బ్యాంక్? ప్రైసింగ్ ఒకటి బాగా హై అయిందండి, అండ్ యూఆర్ ఇన్ ద రాంగ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్ గా ఆప్టిమిజం ఉన్నప్పుడు 34 దాకా వెళ్ళిందండి ఈ స్టాక్ ఆ టైంలో. కాకపోతే ఏంటంటే మీరు 2-3 ఇయర్స్ అని అంటున్నారు, ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేస్తే మేబీ ఇట్ మే కమ్, బట్ ఐ వుడ్ సజెస్ట్ మీరు కొద్దిగా రిస్క్ ఇక్కడ తగ్గించుకుంటే బెటర్ అండి. ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు ఫెడరల్ బ్యాంక్ విచ్ ఇస్ లుకింగ్ స్ట్రాంగ్ అండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాము ఆర్బీఎల్ బ్యాంక్ మీరు నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి ఆర్బీఎల్ బ్యాంక్ వైపు కూడా వెళ్తే చాలా బాగుంటుందండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ రిలేటివ్లీ వీక్ ఆన్ అ వీక్ నోట్ కనబడుతుందండి రిలేటివ్ టు ఇది దీస్ బ్యాంక్స్. సో వాళ్ళకి ప్రజెన్స్ బాగానే ఉంది, గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో బాగానే ఉంటుంది కేరళ బేస్డ్ బ్యాంక్ అండి. కాకపోతే ఏంటంటే సేమ్ కేరళ బేస్డ్ బ్యాంక్ లో ఫెడరల్ బ్యాంక్ ఈస్ అన్ అవుట్ పర్ఫార్మర్ దాన్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సో మీరు డెఫినెట్లీ అక్కడ షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్తాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ వరకాలం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా దగ్గర మలప్పురం ఫైనాన్స్ 122 లోను, గణేష్ బెంజోప్లాస్ట్ 92 లోను ఉన్నాయండి. ఇవి 4-5 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, బట్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు బాగా తగ్గాయి, అవైడ్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా అని చెప్పేసి. మలప్పురం ఫైనాన్స్ 122 అండ్ గణేష్ బెంజోప్లాస్ట్. సో మనప్పురం అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఎన్బిఎఫ్సిస్ కొద్దిగా ప్రెజర్ గురైన మాట వాస్తవం, కాకపోతే ఏంటంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ టర్నింగ్ అరౌండ్ అండి. మనకి కొద్దిగా ఇప్పుడు మనము రేట్ హైక్ మోడ్ లో ఉన్నా కూడా ఎన్బిఎఫ్సిస్ కొద్దిగా లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. మనం చూసాం ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. సో ఐ థింక్ మనపురం కూడా వీళ్ళ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో వీళ్ళు కొద్దిగా సేఫ్ మోడ్ లో వెళ్తూ ఉన్నారు. మీరు 2-3 ఇయర్స్ వీళ్ళు మనపురం లో హోల్డ్ చేయొచ్చండి. బట్ గణేష్ బెంజోప్లాస్ వచ్చేసరికి ప్రైసింగ్ హై అయింది, మీరు కొద్దిగా చిన్న కంపెనీ అండి, ఒక 300 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి, కొద్దిగా రిస్క్ పెట్టేది. సో మీరు హై ప్రైస్ లో కూడా తీసుకున్నారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే వెదర్ మీ ప్రైస్ వస్తుందా రాలేదా అనేది చెప్పడం చాలా కష్టం అండి. బట్ రిలేటివ్లీ మీకు స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ పర్ఫార్మ్ కూడా చేయట్లేదండి, అంటే ఇన్ ద సెన్స్ రిలేటివ్లీ స్మాల్ క్యాప్స్ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంతగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడలేదు. నా సజెషన్ వచ్చేసి ర్యాలీస్ ఏమైనా ఉంటే ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు అట్లీస్ట్ మిడ్ క్యాప్ లో ఫ్రంట్ లైన్ లో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయండి, రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. ఇంతవరకైతే రిజల్ట్స్ ఏం రాలేదు. సో నా ఉద్దేశంలో యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఏదైనా ర్యాలీస్ వస్తే యూ షుడ్ షిఫ్ట్ అవర్ టు ద పర్ఫార్మింగ్ అండ్ మిడ్ క్యాప్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ షిఫ్ట్ అయితే బాగుంటుందండి. సో ఏషియా మార్కెట్స్ లో కొద్దిగా వీక్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది మనకి. దీంతో ఎస్జెక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 15-20 పాయింట్స్ దాకా నష్టం కనిపిస్తుంది. మేబీ మన మార్కెట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నాయి. వితిన్ ఒక 2-2.5 మినిట్స్ లో మనకి ప్రీ ఓపెన్ నంబర్స్ కూడా వస్తాయి, దాన్ని బట్టి మనం ఒక వ్యూ తీసుకోవచ్చు మార్కెట్స్ మీద. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ స్టోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి తిరిగి స్వాగతం. అండ్ TV5 కాలేజ్ కనెక్ట్ మనం ఈ మధ్యకాలంలో ప్రతిరోజు దీని గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. చాలా గొప్ప ఇనిషియేటివ్ ఇది, TV5 అండ్ ఏపీ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ ఇది. విద్యార్థులను కేవలం బయటకు వచ్చేటప్పుడు ఇండస్ట్రీ రెడీ వాళ్ళగా మార్చి పరిశ్రమకు అందించే విధంగా తీసుకున్న పెద్ద బృహత్తర యజ్ఞంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఈ రోజు గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రిలో కాలేజ్ కనెక్ట్ జరగబోతుంది. 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఎవరైనా మీరు దగ్గరలో ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్లి అక్కడ ఈ కార్యక్రమంలో అనేక మంది అనేక కంపెనీల సీఈఓలు వచ్చి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం డిస్రప్టివ్ టెక్నాలజీస్ అన్న మాట పదే పదే వినిపిస్తుంది కాబట్టి, ఏంటి డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటే, రాబోయే రోజుల్లో ఇందులో ఎలాంటి అవకాశాలు మనకు రాబోతున్నాయని అనేక అంశాలు అక్కడ వాళ్ళు మాట్లాడుకోబోతున్నారు. సో దగ్గరలో ఉంటే డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గైడ్ లో
ప్రస్తుతం మనకి రాజమండ్రిలో ఉన్న గైడ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. అండ్ స్టిల్ మీ కాలేజీ కూడా ఎవరన్నా సరే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించుకోవాలనుకుంటే నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ కి ఫోన్ చేయండి. మీ ప్రాంతంలోనే ఏపీలో మీ ప్రదేశానికి వచ్చి సీఈఓలందరూ మీ విద్యార్థులందరినీ అడ్రస్ చేస్తారు. ఒక చాలా పెద్ద బ్రాండింగ్ కూడా మీకు ఈ ఈవెంట్ ద్వారా దొరుకుతుంది. ఇక మరొక కాలర్ కూడా ఉన్నారు, నరేష్. హలో హలో నరేష్. మీరు కరెక్ట్ గా అశోక్ లేలాండ్ బాగా అంటే 160 నుంచి కరెక్ట్ అయ్యి బాగా లోస్ ఉన్నప్పుడు మీరు సెల్ చేశారని మీరు, అందుకే నేను చెప్తాను ప్యూర్ 100% టెక్నికల్ గా వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా ఫ్యూచర్స్ లో చేసేవాళ్ళు ఫ్యూచర్ లో ట్రెండ్ అంటే ఎఫ్ అండ్ ఓ ఏ విధంగా ఉంది పొజిషన్స్ అది కూడా చూడాలండి. బాగా ఓవర్సోడ్ లో ఉంటే టెక్నికల్ పరంగా సెల్లింగ్ వస్తుంది, బట్ అక్కడ షార్ట్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ కవరింగ్ వస్తుంది. అశోక్ లేలాండ్ జరిగింది అదేనండి. లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ కొన్ని స్టాక్స్ వీక్ అవుతున్న అశోక్ లేలాండ్ బాగా పెరిగింది, ఎంత కూడా 5% పెరిగింది. ప్రస్తుతానికి 120-122 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈ రోజు రేపట్లో ఒక డిప్ వస్తుందండి, డిప్ వచ్చినప్పుడు మీరు కవర్ చేయండి. అయితే మీకు 108 వస్తుందా అని అయితే నేను చెప్పలేను. చాలా వరకు ఈ స్టాక్ అయితే కొంచెం వీక్ జోన్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చింది. ఇక టాటా గ్లోబల్ బెవరేజెస్ అయితే నిన్న రిజల్ట్ వచ్చాయండి. అయితే ఈ రోజు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను అంటే రిజల్ట్ నేను చూడలేదు. కాబట్టి బేస్ రన్ దట్ అంటే నేను ఆల్రెడీ 4% స్టాక్ లో కరెక్షన్ చూసాము. ఆ రిజల్ట్ అంటే ఈ రోజు ఓపెనింగ్ ఎట్లుంటుంది అంటే చాలా వరకు గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావచ్చు. కాబట్టి దీన్ని కూడా మీరు ఫ్యూచర్ లో బై చేయాలనుకుంటే మాత్రం వద్దని చెప్తానండి. మీరు మార్కెట్ పరిస్థితులు తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. వీక్ రిజల్ట్ ఇచ్చినట్టుంది టాటా గ్లోబల్ బెవరేజెస్. శ్రీనివాసరావు మెయిల్ చేస్తారు, కెపాసైట్ 365 లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారట, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? నేను ఆల్మోస్ట్ 15-20% దాకా పెరిగింది కెపాసైట్. సో మంచి స్టాక్ అండి, వీళ్ళు చాలా ఫోకస్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో దే ఆల్మోస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ అంతా దే ఓన్ ద ఎక్విప్మెంట్, లీజ్ లో కూడా లేదండి. దే ఓన్ ద ఎక్విప్మెంట్ చాలా ఫోకస్డ్ అండ్ ఈ ప్రెస్టీజ్ లాంటి అండ్ ఫీనిక్స్ మిల్స్ ఇట్లాంటి వాటికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తారు. ఆర్డర్ బుక్ కూడా చాలా హెల్దీగా ఉందండి వీళ్ళది. సో యావరేజ్ చేసుకో 330 లెవెల్స్ లో ఉన్నారు, యావరేజ్ చేయడానికి మంచి పాయింట్ అని చెప్తారండి. అరౌండ్ 280 లెవెల్స్ లో ఉందండి రైట్ నా. మంచి స్టాక్ యా డెఫినెట్లీ, బట్ ఏంటంటే ఒక 900 crores మార్కెట్ గ్యాప్ ఉన్న కంపెనీ అండి ఇది. మీరు 2-3 ఇయర్స్ ఫ్యూచర్ తీసుకోండి, ఎందుకంటే ఇన్ఫ్రా కూడా ఎలాగో కొద్దిగా ఎలక్షన్ సీజన్ కాబట్టి ఇన్ఫ్రా కూడా కొద్దిగా ముందుకెళ్లే అవకాశం కనబడుతుందండి. సో నా ఉద్దేశం అయితే మీరు 2-3 ఇయర్స్ ఫ్యూచర్ డెఫినెట్లీ యావరేజ్ చేయండి. ఓకే, చిత్తూరు నుంచి విద్యాసాగర్. అరవింద్ గారు చెప్పమని చెప్పాలి సార్. ఇది నేను వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్ అనేసి నేను ఒకసారి చదివాను సార్. ఇంకొకటి ఇన్ఫోసిస్, నేను ఇప్పుడు ఈ టైమ్ లో అక్యుమిలేట్ చేసుకోవచ్చా? ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ సార్ మీరు అడిగిన థర్డ్ స్టాక్ స్టాక్ వచ్చి ఇన్ఫోసిస్ సార్. ఓకే అండి విద్యాసాగర్ గారు. ఇజ్మో అయితే చిన్న కంపెనీ అండి, ఒక 150 crores దాకా ఉంది మార్కెట్ క్యాప్ అంతే. ఐ డోంట్ నో ఎవరు చెప్పారు వెల్త్ క్రియేటింగ్ స్టాక్ అని. ఐ డోంట్ సీ ఎనీథింగ్ స్పెసిఫిక్ అని. మీ దగ్గర ఇంప్రెసివ్ గా ఏదైనా స్టోరీ ఉంటే యూ కెన్ గో అహెడ్, బట్ ఐ కాంట్ కమెంట్ బికాస్ ఎందుకంటే మీరు ఆర్ఓఈలు ఆర్ఓఈ కూడా చూడండి, మార్జిన్స్ కూడా మీగానండి. 2% ఆర్ఓఈ లో చేస్తున్నారు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 2% అంటే కాస్ట్ ఆఫ్ డెట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఎఫ్డి చేసినా కూడా 8-7% వస్తుందండి. ఇక్కడ 2% రిటర్న్ వస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఒకటి గ్రోత్ పరంగా కొద్దిగా ఇంప్రెసివ్ గా కనబడుతుంది బికాస్ లో బేస్ ఎఫెక్ట్ కూడా లో ఉంటుంది కాబట్టి. సో ఐ కాంట్ కమెంట్ రియల్లీ. నిజంగా డెట్ ఫ్రీ కంపెనీ ఎందుకంటే ఐటీ కంపెనీ కాబట్టి డెట్ ఫ్రీ అదంతా బాగానే ఉంది. కాకపోతే వాల్యుయేషన్ పరంగా కూడా ఉంది కాబట్టి ప్రమోషన్ హోల్డింగ్ కూడా తక్కువ 30% ఉందండి. వాళ్ళకి కొద్దిగా ప్రెడ్జ్ కూడా ఉన్నట్టుంది. సో ఐ వుడెంట్ సజెస్ట్ అండి ఈ కంపెనీని అయితే. నేను ఐ వుడెంట్ సజెస్ట్ రాదర్ దాన్ దిస్ వన్. మీరు కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉండేది ఇప్పుడు పర్సిస్టెంట్ టెక్నాలజీ ఇంతకుముందు చెప్పామండి. అండ్ ఇంకొకటి టాటా ఎలక్సీ. మీరు నిజంగా గ్రోత్ స్టాక్స్ అండ్ వెల్త్ క్రియేటింగ్ అని అంటే ఈ రెండు స్టాక్స్ డెఫినెట్ గా చూడొచ్చండి. ఇజ్మో అయితే డెఫినెట్ నో అని చెప్తాను. అదేవిధంగా ఇన్ఫోసిస్ మీరు అంటున్నారు, యా
మంచి స్టాక్, మీరు దాని గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి, గ్రోత్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ కూడా ఆప్టిమిస్టిక్ గా కనబడుతుంది, ఐటీ కూడా లైన్ రేట్ లోకి వచ్చిందండి. సో డెఫినెట్లీ ఇన్ఫోసిస్ ని ఒక 2 లెవెల్స్ లో అక్యుములేట్ చేయమని చెప్తానండి. అండ్ సందీప్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ ఈ టైంలో ఎంటర్ అయింది రైట్ టైమ్, 1 ఇయర్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? నిన్న కొద్ది గొప్ప పాజిటివ్ నెంబర్స్ వచ్చినట్టున్నాయి. అంటే డొమెస్టిక్ గా కొంచెం మనకి నెంబర్స్ బాగున్నాయండి, అదొకటి పాజిటివ్ అన్స్. మరోవైపు ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఒక టైంలో ఏంటంటే మనకి ఓవర్సీస్ అంటే జాగ్వార్ సేల్స్ డౌన్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే జాగ్వార్ సేల్స్ బాగుండేవి, డొమెస్టిక్ గా తక్కువ ఉండేవి. ఇప్పుడు డొమెస్టిక్ గా పెరిగాయి, ప్లస్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగాయండి. దాని దృష్టిలో పెట్టుకుంటే అటు కాంట్రేరియన్ పెట్టి కింద ట్రై చేయొచ్చేమో, బట్ దీనికన్నా నేను నా ఉద్దేశం ప్రకారం వేరే స్టాక్స్ మనకి ఇదే సెక్టర్ లో ఉన్నాయి అంటే దీనికన్నా మంచి ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కొన్ని రోజులు మాత్రం పెద్ద పెరకపోవచ్చు అండి, ఒక రేంజ్ లో ఉండొచ్చు. 240 డౌన్ సైడ్, 280 అప్ సైడ్ అండి, ఈ 40 రూపీస్ రేంజ్ లో ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా అయితే ట్రెండ్ ఉండకపోవచ్చు, ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే కాంటెంట్ పెట్టి కింద మీరు కొనుక్కోమని చెప్తాను. శ్రీకాంత్ ఆలపాటి అడుగుతారు విజయవాడ నుంచి, నెస్లే ఇండియా ప్రజెంట్ రేట్ లో అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే అక్యుములేట్ చేసుకోవచ్చా? మంచి రిటర్న్ ఇచ్చింది ఈపాటికే నెస్లే ఇండియా, ఇంకా ఎంత స్టీమ్ మిగిలి ఉంది? సో ఈ టైమ్ లో అప్రోచ్ అవ్వచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తారండి. ఒకవేళ మీరు కాకపోతే ఏంటంటే మనకి వాల్యూమ్ గ్రోత్ బాగానే కనబడుతుంది నెస్లేలో, అండ్ అదేవిధంగా ఫ్యూచర్ కూడా కొద్దిగా ఈ రంగంలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం డెఫినెట్ గా కనబడుతుంది. కాకపోతే ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ ప్రీమియర్ లో ట్రేడ్ అవుతుంది అండ్ 52 వీక్ హై లో ట్రేడ్ అవుతుందండి. సో మనకి చూసుకుంటే 6,500 నుంచి లాస్ట్ ఇయర్ లో ఆల్మోస్ట్ 10,800 వరకు వచ్చిందండి, 52 వీక్ హై లో ఉంది. సో ఈ పాయింట్ అటెంప్ట్ చేయొచ్చా అంటే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి కరెక్షన్స్ కోసము. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఆర్ బెస్ట్ వేస్ టు గో ఇట్లాంటి స్టాక్స్ ని అటెంప్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి మోడ్ లో వెళ్తే బాగుంటుందండి. సో 10,000 ఎలాగో రిచ్ స్టాక్ కాబట్టి మీరు ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేయండి, ఎందుకంటే హైలో ఉంది కాబట్టి. అమర్నాథ్ అడుగుతున్నారు ముంబై నుంచి, 80,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట, కరెంట్ మార్కెట్ కండిషన్స్ లేదన్నా 2-3 స్టాక్స్ సజెస్ట్ చేస్తారా? 80,000 రూపీస్ ఈజ్ స్మాల్ మనీ అండి, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు అంటే ఈ రోజు మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం మార్కెట్ కరెక్షన్ రావచ్చు అండి, ఆ కరెక్షన్స్ లో మీరు కొనుక్కోమని చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి మనకి ఎఫ్డిసి అండి, నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసిన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి ఇది, మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీ. దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చేసుకోమని చెప్తాను. వీళ్ళు ఆప్టమాలజీలో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, అందరూ తెలిసిన ఎలక్ట్రాల్లో ఓల్డ్ లీడర్స్ అండి. తర్వాత ఎనర్జెటిక్ డ్రింక్స్ అనేది, మెడికేటెడ్ డ్రింక్స్ అనేది వీళ్ళు తయారు చేస్తుంటారు రీసెంట్ గా, అది కూడా ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ బాగానే ఉండొచ్చు, ఎఫ్డిసిని కొనుక్కోమంటాను. దీంతో పాటు ఐఎఫ్బి ఆగ్రో అండి, మనం చాలా సార్లు రికమెండ్ చేశాము. ఇదైతే మార్కెట్ పడుతున్నప్పుడు పడినా కూడా మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయితే ఇమీడియట్ గా 15-20%, 30% కైండ్ ఆఫ్ అప్డేట్ అనేది ఈ స్టాక్ లో చూస్తున్నాము. మొన్న రిజల్ట్ కూడా బాగున్నాయి కాబట్టి ఐఎఫ్బి ఆగ్రోను కూడా ఎవ్రీ డిప్ లో కూడా మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకున్నాము, మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మార్కెట్ ఓపెనింగ్ సంబంధించిన అనేక అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మనకి కొద్దిగా మార్కెట్స్ లో ఇవాళ వీక్నెస్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ 35 పాయింట్స్ దాకా డౌన్ తో నిఫ్టీ కనిపిస్తుంది. అంటే నిన్న మనం చూసిన వరుస 8 రోజుల లాభాలకు నిన్న బ్రేక్ పడింది, వాళ్ళు కూడా సెకండ్ డే మేబీ అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాస్ ఏషియన్ మార్కెట్స్ లో వచ్చిన వీక్నెస్ వల్ల మన మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 130-140 పాయింట్స్ డౌన్ తో సెన్సెక్స్ కూడా ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇనిషియల్ ఓపెనింగ్ దీనిలో మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 175-200 పాయింట్స్ దాకా నష్టాల్లో ఉంది. 27,410 లెవెల్స్ అయితే ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ లో వీక్నెస్ చూస్తున్నాం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా నష్టాలు కనిపిస్తుంది. అండ్ ఆటో నెంబర్స్ కొద్దిగా అటు ఇటు రావడం వల్ల ఆటో స్టాక్స్ లో వీక్నెస్ ఉంది. అండ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో కూడా నష్టాలు మనం చూస్తున్నాం, ఎందుకంటే నేను ఆర్బీఐ క్రెడిట్ పాలసీ నేపథ్యంలో కొద్దిగా డైరెక్ట్ గా మనకి ఇండస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ అయిన ఆటో, రియల్ ఎస్టేట్ వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాటి ఇనిషియల్ రియాక్షన్స్ మనం చూస్తున్నాము. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కనిపిస్తుంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లేదా షార్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇంకా ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనకి 180 పాయింట్స్ మనకి డౌన్ అయిందండి. అయితే ర్యాలీస్ లో సెల్లింగ్ చేయమంటాను, ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక 30 పాయింట్స్ అట్లా కైండ్ ఆఫ్ ర్యాలీ వస్తే ఇంట్రాడే లో సెల్ చేయమంటాను. అదేవిధంగా మనకి
కొంచెము ఈవెన్ రిలయన్స్ కూడా ఈరోజు సెల్లింగ్ లాస్ట్ వరకు కూడా కొనసాగొచ్చు. ఆల్రెడీ ఒక 5-6 రూపీస్ డౌన్ లో ఉంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కూడా ఇవరి ర్యాలీలో ఇంట్రాడేలో ఇప్పుడున్న లెవెల్స్ కన్నా ఒక 2-3 రూపీస్ పెరిగినప్పుడు ఇంట్రాడేలో సెల్ చేయమని చెప్తానండి. వెంకట్ తలప్ నేను అడుగుతున్నారు, వినైల్ కెమికల్స్ ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? వినైల్ కెమికల్స్ ఆల్మోస్ట్ ఎంత అంటే చిన్న కంపెనీ అండి, సో ఈ టైంలో చేయొచ్చా అంటే కొద్దిగా రిస్కీ అవుతుందండి. అండ్ దాంతోపాటు వీళ్ళు కాకపోతే నెంబర్స్ పర్వాలేదండి, డెట్ ఫ్రీ కంపెనీ, కొద్దిగా గ్రోత్ దగ్గర కాంప్రమైజింగ్ గా కనబడుతున్నా కూడా మార్జిన్స్ దగ్గర బాగానే కనబడుతున్నారు. సో ఈ లెవెల్స్ లో అటెంప్ట్ చేయొచ్చా అంటే మీరు ఒక 3 లెవెల్స్ అనుకోవాలండి, ఎందుకంటే మార్జిన్స్ కూడా చాలా ప్రెజరైజ్ గా కనబడుతున్నాయి. ఓన్లీ 3-4% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ అని చెప్తాను. ఒకవేళ లేదు యూ హ్యావ్ సంథింగ్ ఎక్స్ట్రా ఆన్ ది స్టాక్ అని అనుకుంటే మేబీ ఒక 3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్కీ పెట్టు, డెఫినెట్ గా వాచ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, ఏఎస్ఎం లిస్ట్ నుంచి కొన్ని స్టాక్స్ ని తొలగించారు, దీంతో ఈ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. వెంకీస్ ఆల్మోస్ట్ 7% దాకా పెరిగింది, గోవా కార్బన్ 5% దాకా జంప్ వచ్చింది, దిలీప్ బిల్డికాన్ ఒక 5% దాకా గెయిన్స్ చూస్తున్నాం, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హెచ్ఐఎల్ లో కూడా ఒక 3-4% దాకా గెయిన్స్ ఉంది, మ్యాన్ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా గెయిన్ రావడం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏఎస్ఎం లిస్ట్ లో అసిస్టెంట్ సర్వేలెన్స్ మెజర్స్, అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ లో భాగంగా కొన్ని కంపెనీస్ ని మనం ఈ లిస్ట్ లో పెట్టడం చూస్తున్నాం. దాంతో అప్పటి నుంచి కొద్దిగా స్టాక్స్ లో వీక్నెస్ ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ని ఎక్స్చేంజెస్ రిలీజ్ చేస్తున్నాయి, ఆ రిలీజ్ చేసిన స్టాక్స్ లో ఇవాడు చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. పాండరంగారెడ్డి మెయిల్ చేస్తారు, ఒమాక్స్ ఆటో అండ్ ఫ్యూచర్ కన్స్యూమర్ ఈ 2 స్టాక్స్ ని ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చు? ఒమాక్స్ ఆటో అండ్ ఫ్యూచర్ కన్స్యూమర్ ఒమాక్స్ ఆటో వచ్చేసి 105 లో ట్రేడ్ అవుతుందండి, కొద్దిగా రిస్కీ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, బికాస్ ఎందుకంటే మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ మీకు ఫ్రంట్ లైన్ లో కూడా కనబడుతుంది. మీకు మదర్ సెన్స్ ఇలాంటి స్టాక్స్ లో ఆల్మోస్ట్ రిస్క్ లెస్ అని చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే వాళ్ళు అక్విజిషన్స్ లో ఎక్కువ పెరుగుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు సందా టెక్నాలజీస్ కూడా వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్ గా కనబడుతుంది. సో మీరు ఒమాక్స్ ఆటోని ట్రై చేయించారంటే కొద్దిగా మేబీ వాల్యుయేషన్ పరంగా చూసి ఉంటారు, కాకపోతే ఏంటంటే డెడ్ బర్డెన్ ఉందండి వీళ్ళకి, అదొకటి చూసుకోవాలి మీరు. అండ్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్దగా గొప్పగా ఏమి ఇవ్వలేదు, కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అనే చెప్పుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఒమాక్స్ ఆటోస్, మేబీ యూ షుడ్ గో టు ఇదర్ సంధా టెక్నాలజీస్ ఆర్ మదర్ సన్స్ ఓమి అండి. రాము మెయిల్ చేస్తున్నారు తెనాలి నుంచి, క్యాంటాబిల్ రీటైల్ అండ్ ఐజీ పెట్రో, క్యాంటాబిల్ రీటైల్ 140 లో, ఐజీ పెట్రో 550 లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? క్యాంటాబిల్ రీటైల్ హోల్డ్ చేయనండి, స్టడీగానే ఉంది స్టాక్. లాంగ్ టర్మ్ కి మీరు పర్లేదండి, మన రిజల్ట్ కూడా పర్లేదు, అంటే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాత్రం కొంచెం వీక్ గానే ఉండొచ్చు టెక్నికల్ గా, లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయమంటాను. ఐజీ పెట్రో అయితే ఇది బాగా చాలా బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి, మీరు మళ్ళీ ఇది పాత లెవెల్స్ రావడం అనేది ఇప్పట్లో జరగకపోవచ్చు అండి. ఈ స్టాక్ ప్రస్తుతానికి చాలా వీక్ ఉంది, ఇప్పుడు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఫర్దర్ గా ఈ స్టాక్ లో మళ్ళీ మీరు యాడ్ అయితే చేసుకోవకండి. పోపూర్ శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎక్సైడ్ అని ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ గురించి, అంటే మోస్ట్లీ 5 ఇయర్స్ ప్లస్ టైమ్ హోరైజన్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? నిన్న రిజల్ట్ కొద్దిగా వీక్ గా వచ్చినట్టుంది. సో మనము ఓపెనింగ్ కామెంట్స్ లోనే చెప్పుకున్నామండి, ఎక్సైడ్ కొద్దిగా వీక్ రిజల్ట్స్ ఇచ్చింది, బట్ నాట్ ఆన్ ఫ్రంట్ లైన్, టాప్ లైన్ బాటమ్ లైన్ లో కాదండి, మార్జిన్ ఫ్రంట్ లో కొద్దిగా ప్రెజర్ కనబడింది. అండ్ దట్ టు ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ లెడ్ ప్రైజెస్ అండి, మనకు కొద్దిగా హైగా ఉండినాయి. అండ్ ఒకటి ఏంటంటే ట్రెండ్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా, మనం జూలై 1 నుంచి చూసుకున్నా కూడా లెడ్ ప్రైజెస్ అనేది ఈజ్అవుట్ అయ్యాయండి చాలా వరకు. సో ఐ థింక్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు 5 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటున్నారు, యా డెఫినెట్లీ ఎస్ అండి, కాకపోతే ఏంటంటే ఒక 3 మంత్స్ ఒకసారి రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా కొద్దిగా వాచ్ చేస్తూ ఉండండి. స్టాక్ టు ఓన్ అండి డెఫినెట్లీ, డెట్ ఫ్రీ కంపెనీ, నెంబర్స్ బాగానే ఇస్తున్నారు, గ్రోత్ కూడా మార్కెట్ షేర్ ఇంతకుముందు అమర్రాజే కొద్దిగా లూజ్ అయినా కూడా దే ఆర్ స్టడీలీ గెయినింగ్ మార్కెట్ షేర్ అండి. సో నా ఉద్దేశం 4-5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎస్ అండి. ప్రభాకర్ మెయిల్ చేస్తున్నారు, ఎన్సీసీ 107 రూపీస్ లో బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎన్సీసీ అట్ 107 హోల్డ్ చేయండి అండి, ప్రస్తుతానికి 90 రూపీస్ ఉంది, ఇంకా కొంచెం కూడా కరెక్షన్ ఇందులో రావచ్చు, బట్ లాంగ్ టర్మ్ కి అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి, ఇంకా మంచి కరెక్షన్స్ లో దీని ఇంకా మీరు స్టాక్ ని యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. కాంచన మెయిల్ చేస్తున్నారు, ఓరియంట్ గ్రీన్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ స్టాక్ లో ఉందా ఓరియంట్ గ్రీన్? ఓరియంట్ గ్రీన్ కంపెనీ అనుకుంటానండి, నథింగ్ అండి, మీరు ఐ డోంట్ నో, పవర్ సెక్టర్ ఆల్రెడీ కొద్దిగా ప్రెషర్ లో ఉన్న టైం అండి. సో ఐ డోంట్ నో మీరు ఈ స్టాక్ ఎందుకు పిక్ చేశారు, గ్రోత్ కూడా పెద్దగా కనబడట్లేదు, డెడ్ బర్డెన్ ఎక్కువగా ఉంది, కంటింజెంట్ లైబిలిటీస్ ఆల్మోస్ట్ 24,000 crores ఉన్నాయండి. సో అండ్ ప్రమోటర్ ప్రెడ్జ్ కూడా ఉంది, 50% ఆఫ్ ద ప్రమోటర్ ప్రెడ్జ్. ఐ డోంట్ నో మీరు ఎందుకు పిక్ చేశారో తెలియదు, 7 రూపీస్ లో ఉంది స్టాక్. సో ఈ క్వార్టర్ కూడా లాస్ కొద్దిగా బెటర్ అయినా కూడా లాసే పోస్ట్ చేశారండి. నా ఉద్దేశంలో నో అని చెప్తానండి, ఈ టైంలో పవర్ స్టాక్స్ అనేది నో అని చెప్తాను.
మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తే బాగుంటుందండి. ఎన్బిసిసి లాంటి స్టాక్స్ మంచి కరెక్షన్స్ లో కనబడుతున్నాయి. సో మేబీ అలా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ వైపు వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, అండ్ ఫైనల్లీ ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఆఫ్ ట్రేడ్ అయింది కాబట్టి. ట్రేడింగ్ పరంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా సెల్ చేసుకోమని చెప్తానండి. తర్వాత ఫార్మా స్టాక్స్ కొంచెం లోయర్ లెవెల్స్ లో ఫార్మా స్టాక్స్ బయింగ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నాయి. ఉన్న వాటిలో ఐబీటా స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ సెకండ్ హాఫ్ లో బాగా కొంచెం ఎక్కువ కావడానికి కూడా అవకాశం ఉందండి. టెన్త్ ముందు అనుకున్నట్టు దిలీప్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 8% దాకా పెరిగింది. హిమాద్రి కెమికల్స్ 7% అండ్ 8K Miles 5% దాకా గెయిన్స్ ఉంది. కల్పతరు పవర్ 5% గెయిన్స్ చూస్తున్నాము. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 3.5%. హెచ్ఈజీ మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3% దాకా పెరిగి 4460 ఆర్ లెవెల్స్ దగ్గర కోట్ అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వెంకీస్ 13% దాకా పెరిగింది. టిన్ప్లేట్ 10%. బన్సాల్ ఇంజనీరింగ్ 78% దాకా పెరిగింది. ప్రకాష్ ఇండస్ట్రీస్ 4-5%. అండ్ గేట్వే డిస్ట్రీ పార్క్స్ విమ్ప్లాస్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 4-5% దాకా జంప్ ఉంది. మైక్రో క్యాప్ లోనేమో మనకి మ్యాన్ ఇండస్ట్రీస్ 7% దాకా పెరిగింది. RSWM రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ ఈ స్టాక్ 5.5% దాకా పెరిగి 278 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఆరో గ్రీన్ టెక్ అనే కంపెనీలో కూడా ఒక 5% దాకా జంప్ మనం అయితే చూస్తున్నాం. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్ ఒకసారి గమనిస్తే లార్జ్ క్యాప్ స్పేస్ లో ఎలాంటి ఇన్ఫోటెక్ ఆల్మోస్ట్ 4% డౌన్. పిడిలైట్ ఇండస్ట్రీస్ 3.5%. వేదాంత, మదర్సన్, సుమి, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 2-3% దాకా వీక్నెస్ ఉంది. డెల్టా కార్ 2% నష్టపోయింది. ఎలాంటి టెక్నాలజీ సర్వీసెస్, ఈస్ట్ ఇండియా హోటల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ కూడా 2% దాకా నష్టాలు కనిపిస్తున్నాయి. విఎస్టీ టిల్లర్స్ క్రమంగా వీక్ అవుతుంది. మేబీ బిలో 2000 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 3% దాకా ఈ స్టాక్ డౌన్ అయ్యి 2082 దగ్గర కోట్ అవుతుంది. గతి 2.5% నష్టపోయింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్ లో వస్తుంది. అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో జేబీఎఫ్ క్రమంగా వీక్ అవుతుంది. ఎన్డీటీవీ కూడా 4.5% దాకా నష్టపోవడం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ వీ హావ్ డిస్కస్డ్ ఈ కార్యక్రమం ఇక్కడతో ముగించాల్సిన టైం వచ్చింది. మాకు ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం కూడా మించిపోతుంది. ఇక్కడ కార్యక్రమం వైండప్ చేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమం కలుద్దాం. స్టే విత్ అస్.